సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున మా బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్ అన్ని రకాల అపురూపమైన అద్భుతమైన జ్యువెలరీ కలెక్షన్స్ మరియు అన్ని రకాల వెడ్డింగ్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది మా బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్ మీరు ఇన్నాళ్ళుగా కోరుకుంటున్న డిజైనర్ వేర్ మరియు డిజైనర్ జ్యువెలరీకై ఇప్పుడు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా మా బాసి జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్లో మీకు దొరుకుతాయి పార్టీ వేర్ క్యాజువల్ వేర్ సంప్రదాయ దుస్తులు పండగైన వివాహాలైన మరే శుభకార్యాలైన వివిధ రకాలైన గోల్డెన్ కలెక్షన్స్ మా ప్రత్యేకత రండి మీ కుటుంబంతో కలిసి మా బాసి జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్లో షాపింగ్ చేసి షాపింగ్ అనుభూతిని పొందండి మా అడ్రస్ బాసి జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వార్తలకు స్వాగతం నేను యమున మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది టిప్పర్ లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది ఈ ఘోర రోడ్డు ప్రమాదం కల్వకుర్తి రహదారిపై జర్చల్ల మండలం గంగాపూర్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి వెలుగు చూస్తుంది వివరాల్లోకి వెళ్తే టిప్పర్ లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న రెండు బైకులు ట్రాక్టర్ పైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు बाबू चिना अरे बाबू मुना कर जड़ जड़ रहा पट पट पता चेवट को करा ने वरना लो करा ना ओ तमड़ी ए कोरा बे लो करा ने ए जरवा जरवा अंदर साथ रख జరగనా
వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు వార్డులలో పారిశుద్ధ్య పనులు మరియు నర్సరీలో పరిశీలించారు. ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలించి సమయపాలన పాటించని సిబ్బంది పనితీరుపై జేసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎన్హెచ్ 163 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నంది ట్యూబ్ ఫ్యాక్టరీ దగ్గర ఎదురెదురుగా రెండు కార్లు ఢీ, నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని యూసఫ్ గూడాకు చెందిన వారు మొత్తం నలుగురు మృతి చెందారు. కర్ణాటక నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా కొడంగల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మక్తల్ కమిటీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 60ను సవరించి 19,000 కనీస వేతనంపై 30% ఫిట్మెంట్ ఇవ్వాలని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ అధ్యక్షులు కరీం కృష్ణ అధ్యక్షతను వహించగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫిట్మెంట్ అమలు చేయడానికి విడుదల చేసిన జీవో నెంబర్ 60 ద్వారా మున్సిపాలిటీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. 2014లో మున్సిపాలిటీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ప్రభుత్వం జీవో నెంబర్ 60 ద్వారా 11వ పిఆర్సీ అమలు చేయడానికి పూనుకున్నది. ఇది కార్మికులకు వ్యతిరేకంగా ఈ జీవోలు ఉన్నాయి. దీన్ని సవరించాలని మేము ఐఎఫ్టీయూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2014లో జరిగినటువంటి సమ్మె కారణంగా సిడిఎంఏ ఆఫీసులో కార్మిక సంఘాలతో చర్చలు జరిపితే ఆనాడు కనీస వేతనం నిర్ణయించి పిఆర్సీని అమలు చేసినటువంటి పద్ధతి ఒకటి ఉంది గతంలో. ఆ పద్ధతిని విస్మరించి ఈరోజు 60 జీవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న జీవో మీద లేదా ఉన్న వేతనాల మీద 30% ఫిట్మెంట్ అమలు చేస్తామనేటటువంటి ఒక ధోరణి ఈరోజు ముందుకు తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది కార్మికులకు తీవ్రంగా నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే జీవో నెంబర్ 60ని సవరణ చేయాలి. జీవో నెంబర్ 60ని సవరణ చేసి దాంట్లో ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ పాలక వర్గ ఆదాయం మేరకు సంబంధించినటువంటి ఏదైతే పిఆర్సీ అమలు చేయాలని ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 19,000ని బేసిక్కి తీసుకొని 19,000 బేసిక్ ద్వారానే 30% ఫిట్మెంట్ని అమలు చేస్తేనే కార్మికులకు కనీసం 21,000 లేదా 22,000 దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కార్మిక కుటుంబాలు గౌరవంగా బతికే అవకాశం ఉంటుంది. కనుకనే 19,000 ఫిట్మెంట్ని తీసుకొని పిఆర్సీని అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 51వ పుట్టినరోజు వేడుకలను మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కొత్వాల్ మాట్లాడుతూ మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నేడు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని కాంగ్రెస్ పార్టీని సమాజానికి అంకితం చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ గాంధీ కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలను ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్తదానం చేస్తూ పండ్లు మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అవి టౌన్
ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీని ఎల్లప్పుడూ సమాజం కంటిగ చేసే భావజం కలిగిన మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈ రోజు యావత్ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటున్నాం। ఆ సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఎన్ఎస్ఐ తరపున రక్తదాన శిబిరము అలాగే యూత్ కాంగ్రెస్ తరపున గ్రోసరీ డిస్ట్రిబ్యూషన్ సేవాదల్ తరపున అన్నదాన కార్యక్రమం ఈ పాండమిక్ సిచువేషన్ లో నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది। మామూలుగా జన్మదినం అంటే కేక్ కట్ చేయడము బాణసంచ పేల్చడము దాని ఖుషిగా జరుపుకునే వేడుక కానీ ఈ రోజున పరిస్థితుల్లో మా నాయకుడు ప్రతి ఒక్కరిని వేడుకుంటూ నా జన్మదిన వేడుక జరపకండి ఎవరు కూడా ఫ్లెక్సీ కట్టకండి ఎవరు కూడా కేక్ కట్ చేయకండి నిజంగానే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే ఈ సమాజం మీద మీ గౌరవం ఉంటే ఈ రోజు దృష్టిలో పెట్టుకొని 10 మందికి సహాయం చేసే కార్యక్రమం చేయమని చెప్పి పిలుపుడు జరిగింది। నిజంగానే ఆ పిలుపు మేరకు ఈ రోజు యావత్ భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది। రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎన్ఎస్ఐ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి రావడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఐ విభాగం విద్యార్థులందరూ కూడా రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మరి రక్తదానం చేయడం చాలా అభినందనీయం। మరి రాహుల్ గాంధీ గారు నిన్ననే పిలుపుని ఇచ్చారు ఏఐసీసీ తరపున మా మీద అంటే మేము ఈ సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా మహమ్మారి సందర్భంలో ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా మీకు వీలైతే సమాజ సేవ చేయండి అని చెప్పేసి పిలుపుని ఇవ్వడం జరిగింది। ఆ పిలుపులో భాగంగా మరి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎస్ఐ విభాగానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇంధన ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విడుస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు। ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా నేడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు। ఇవాళ దేశవ్యాప్తంగా 5 వామపక్ష పార్టీల ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర ధరలను తగ్గించాలని చెప్పేసి ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా వ్యవసాయ కార్మిక చట్టాలను నల్ల చట్టాలు ఇచ్చిన బీజేపీ విధానాలను వెనుకగొడుతూ అట్లాగే ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
26 సార్లు ధరలు పెరగడం అంటే పెట్రోల్ డీజిల్ రోజుకు రూపాయి 2 రూపాయలు ఈ రకంగా 103 రూపాయలు సెంచరీ దాటినటువంటి విధానం నరేంద్ర మోడీ పరిపాలన జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ ఒక్క ధరలే కాదు చమురు ధరలే కాదు వంట గ్యాస్ ధరలే కాదు ప్రభుత్వ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేయడంతో పాటు ఈ దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మేటువంటి ఒక కుట్ర దేశభక్తులు అని చెప్పుకుంటే బీజేపీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం సిపిఐ 180 శాతం చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన ప్రోగ్రామ్ లో ఈ యొక్క జిల్లా ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఈ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొనాలని చెప్పేసి రేపు 24వ తారీఖు రోజు కలెక్టరేట్ల ముట్టడిలో కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొనాలని చెప్పేసి వామపక్ష పార్టీల అధ్యక్షులను మేము పిలుపునిస్తా ఉన్నాం జాతీయ పార్టీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మామనార్ జిల్లా కేంద్రంలో సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు నిరసిస్తూ ఆందోళన చేపట్టడం కొనసాగుతూ ఉంది వాస్తవానికి 2014 లో 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఈ రోజు 102 రూపాయలకు పెరిగినటువంటి సందర్భం ఆ రోజు సెంట్రల్ ట్యాక్స్ 10 రూపాయలు వసూలు చేస్తే ఈ రోజు సెంట్రల్ ట్యాక్స్ 32 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు అదే విధంగా స్టేట్ ట్యాక్స్ ఆ రోజు 11 రూపాయలు వసూలు చేస్తే ఈ రోజు 20 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు అంటే ఈ రోజు 549% నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ మీద పెంచి పోయిన జనవరి నుంచి పోయిన ఏప్రిల్ నుంచి ఇప్పటి జనవరి వరకు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పైన పన్నుల రూపంలో ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి దరిద్రమైన దుర్మార్గమైనటువంటి కార్పొరేట్ కు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మోడీ సర్కార్ అనేది చెప్పవచ్చు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వంట గ్యాస్ 2014లో 410 రూపాయలు ఉంటే ఈరోజు 900 రూపాయలు పెరిగినటువంటి సందర్భం మరి మీది ప్రజాప్రభుత్వమా కార్పొరేట్ ప్రభుత్వమా అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం విద్యుత్ పోరాట తరహాలో రాష్ట్రంలో మరో పెట్రోల్ డీజిల్ ఉద్యమం అవతారం రూపాంతరం చెందుతుంది అని చెప్పదలచాం ఈరోజు కేసీఆర్ సర్కారు కూడా ఈ పన్నుల ప్రభుత్వం మీద ఎందుకు ఆందోళన చేయదు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరల మీద మీ యొక్క పన్నులు స్టేట్ పన్నులు ఎందుకు తగ్గించుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా వామపక్ష పార్టీగా అడగదలిచాం ఇవి తగ్గించుకోలేని పక్షంలో రానున్న కాలంలో ఇప్పటికే 24 నాడు ఒక ఆందోళన ఉంది 34 ఒక ఆందోళన ఉంది ఈ యొక్క ఆందోళనలో ప్రజలు వద్దకు తీసుకెళ్తాం రానున్న కాలంలో ఈ ప్రభుత్వ విధానాల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మాజీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ 51వ పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుర్లా వెంకటయ్య రహీం అనుప కృష్ణయ్య ఎర్ర ఆనంద్ ఎక్బాల్ నసీర్ వంశీ రఘు కాజా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రాహుల్ గాంధీ జిందాబాద్.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ రైతులు జిల్లా కలెక్టర్ వెంకట్రావును కలిశారు. ప్రతిపాదిత భారత్ మాల రోడ్డు కోసం తమ భూములను అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పిస్తూ 4 ఏళ్ల క్రితం తమ భూముల్లో సర్వే చేపట్టారని, అప్పటి నుంచి లావాదేవీలపై ఫ్రీజింగ్ పెట్టారని అన్నారు. భారత్ మాల లాంటి జాతీయ రహదారులు తమ ప్రాంతం గుండా వెళ్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ భూములకు చాలా పెద్ద విలువ ఉందని, నేషనల్ హైవే రావటం వల్ల మరింత విలువ పెరుగుతుందని వారన్నారు. ఈ విషయంపై కొంతమంది గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని, అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. భారత్ మాల రోడ్డు కోసం ఇచ్చిన భూములకు త్వరితగతిన పరిహారం అందేలా చూడాలని వారు కలెక్టర్ను కోరారు. భారత్మాల రోడ్ వస్తే తాండ్ర కానీ, సిడేపల్లి కానీ, అమిస్తాపూర్ కానీ, ఆ రూట్లో మేము మాకు కొంచెం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మాకు భారత్ మాల అతి త్వరగా చేస్తే బాగుంటుందని చెప్పి నా సొంతగా 2 ఎకరాల పొలం పోతుంది. అయినా నేను ఎనికి పోతలేను, ముందుకు వచ్చి కంపల్సరీ ఇస్తా ఉంటున్నా, ఇస్తున్నా. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను? దాదాపు 4 ఇయర్స్ అయిపోయి కంపల్సరీ దాంట్లో ఇంకోటి ఆ పొలాలన్నీ హోల్డ్లో పెట్టేసింది కాబట్టి, మాకు అమ్మకుండా ఇంకోటి కొనకుండా చేసింది కాబట్టి దీనికి అతి త్వరలో కంపల్సరీ ఇంత జల్లు చేసి అంత బాగుంటుందని చెప్పి మేమందరం రైతులందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని ప్రారంభిస్తాకు వచ్చేయడం జరిగింది. జడ్చర్ల నుంచి దేవసూగ వరకు జాతీయ రహదారికి అనుసంధానంగా భారత్మాలను కొత్తగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా అమిస్తాపూర్ గ్రామంలో చాలామంది మేమందరం రైతులు మా పొలాల నుంచి సర్వే చేపట్టారు. 4-5 సంవత్సరాల కింద సర్వే జరిగింది. ఖచ్చితంగా అక్కడ నుంచి రోడ్డు వెళ్తుందన్న ఆశాభావం మాకుండింది. అయినా కూడా ఖచ్చితంగా అక్కడ రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రోడ్లు అనేవి అభివృద్ధికి సూచికలు. ఎంత రోడ్లు పెద్దగా ఉంటాయి, ఎంత మంచిగా ఉంటాయి, అంత గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణీకరణ జరుగుతుంది, మాకు కూడా సౌకర్యాలు ఉంటుందని చెప్పి మాకు 1 కోటి రూపాయల విలువ ఉన్న భూములైనా కూడా మేము ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధపడ్డాం. అయినా కూడా కొంత గందరగోళ పరిస్థితులు కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. అట్లాంటి గందరగోళ పరిస్థితులు అనేవిటిని కూడా పట్టించుకోవద్దని, భారత్మాల రోడ్డును అతి త్వరగా శాంక్షన్ చేసి మాకు మా భూములు 4 గంటల నుంచి అవి పూర్తిగా ఫ్రీజింగ్లో పెట్టిండ్రు, ఆ ఫ్రీజింగ్ రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళ కలెక్టర్ను కోరడం జరిగింది. కలెక్టర్ కూడా మాకు ఓకే అన్నట్టుగా చెప్పారు. ఇవి రోజుటి వార్త విశేషాలు. తిరిగి మరో వార్త విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.